సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ఓ నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన ఆంజనేయులు దివ్యాంగులు. కుటుంబ పోషణ కోసం ఓ ప్రైవేట్ కళాశాలలో టీచర్గా ఉద్యోగం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డుకు చెందిన నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన మెథుకు ఆంజనేయులు ఎంఏ బీఈడీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కళాశాలలో టీచర్గా ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన పుట్టుకతో దివ్యాంగుడు. జీవనం సాగిస్తూ అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలా రోజుల కిందట తండ్రి మరణించాడు. ఈ మధ్యలో తన తల్లికి పక్షవాతం వచ్చి మంచాన పడి అనారోగ్యానికి గురైంది. ఈ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తల్లి గత వారం రోజులుగా మంచాన పడటంతో కుటుంబ పోషణ భారమైంది. తాను చదువు చెప్దామన్నా ఈ కరోనా లాక్డౌన్తో ప్రైవేట్ కళాశాలలు మూసివేయడంతో కుటుంబ భారం చాలా కష్టంగా ఉందని, ఈ తరుణంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి తన ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో తలదాచుకుందామంటే ఏ దిక్కులేని పరిస్థితిగా మారిందని, ఇలాంటి కష్టకాలంలో ఎవరైనా పెద్దలు కానీ, దాతలు కానీ, ప్రభుత్వాలు కానీ ఆదుకోవాలని కోరుతున్నారు. అబ్బాయిని మొన్న కురిసిన వర్షానికి, విపరీతమైన వర్షానికి, గత కొన్ని రోజులుగా మొన్న రోజు కురిసిన వర్షానికి ఇల్లు మొన్న రాత్రి కురిసిన కూలిపోయింది. ఆర్థికంగా ఏమైనా సహాయం చేయగలని, ముఖ్యంగా నేను హ్యాండిక్యాప్ కూడా, ఇలాంటి ఉపాధి లేకుండా ఇప్పుడు నేను చేనేత కుటుంబానికి చెందినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు ఆదుకోగలని. నా పేరు ఎం వినూత్న, 9th క్లాస్ చదువుతున్నాను. ఈ కరోనా నేపథ్యంలో ఆర్థికంగా మా కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఎవరైనా మాకు సహాయపడడానికి ప్రయత్నించండి. హెల్ప్ అస్ టు మై ఫ్యామిలీ. బాలేదు, పేరాసిస్ వల్ల ఆమె బాధపడుతుంది. దయచేసి మా ఇల్లు కూలిపోయినందుకు ఆర్థిక సాయం చేయగలరు. మా ఆయనకు ఏ ప్రైవేట్ స్కూల్ టీచర్ కాబట్టి 5 నెలల నుండి ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి పని లేదు కాబట్టి మా ఆయన ఒక ప్రైవేట్ టీచరు, ఆయనకి ఆర్థిక సాయం అన్న అందించండి. దయచేసి మాకు ఏదో రకంగా సాయం చేయగలరని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. పరిస్థితి ఏమంచలేదు, మాకు ఇద్దరు పిల్లలు, మా అత్తమ్మ ఆర్థిక పరిస్థితి కింద ఏది బాగాలేదు. మా ఆయన హ్యాండిక్యాప్డ్ అండి, దయచేసి కాపాడండి మా ఫ్యామిలీని.